తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం బండారుపల్లి యానాది కాలనీలో బాల కార్మిక వ్యతిరేక దినోత్సవ సందర్భంగా ప్రజా ప్రగతి ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం నిర్వహించి గ్రామంలో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా ప్రగతి ట్రస్ట్ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనపై బాల కార్మిక చట్టాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. బడి ఈడు పిల్లలు అందరూ బడిలో ఉండాలని, బడిలో చదువుకోవాలని, బడిలో చదువుకోవాల్సిన వయసులో పేదరికం, నిరక్షరాస్యత వల్ల గ్రామీణ ప్రాంతాలలో కొంతమంది పట్టణాలు వెళ్లి వలస కార్మికులుగా, బాలలు కొంతమంది బాల కార్మికులుగా కర్మాగారాలలో, హోటల్ పరిశ్రమలు, ఇటుక బట్టీలు, గాజుల పరిశ్రమ, టపాసులు తయారీ తదితర ప్రమాదకర వృత్తులలో బాల కార్మికులు అతి తక్కువ వేతనాలు తీసుకుంటూ పేదరికంతో పోరాడుతున్నారని తెలిపారు. బడి ఏడు పిల్లలు.